தீபம்மா ஊருக்கு. మన ఇంట్లోకి ఏదో శనిగ్రహం ప్రవేశించినట్టుందమ్మా, అందుకే ఇంత దారుణం జరిగింది. కరెక్ట్గా చెప్పే వైజయంతి, ఇది ఖచ్చితంగా ఆ శనిగ్రహం ప్రభావమే. లేకపోతే బావగారేంటి యాక్సిడెంట్ అవడం ఏంటి? ఆయన ఎంత పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తారో మనకు తెలుసు కదా. బహుశా కారు డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రోక్ వచ్చిందో ఏమో, వాడు అసలే హార్ట్ పేషెంట్ కదా. ఆందోళన కలిగించే విషయాలు కానీ బాధ కలిగించే విషయాలు కానీ ఆయనకి తెలియకుండా ఉన్నంత వరకు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశమే లేదని డాక్టర్ గారు చెప్పారు కదా. అలాంటి విషయం ఏమైనా విన్నారో చూశారో? చెయ్యాలన్న ఉద్దేశం మీకు లేకపోయినా మీ వల్ల తప్పు జరిగింది. అలా ఆందోళన కలిగించే విషయమో బాధ కలిగించే విషయమో విని ఆ బాధలో కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశారేమో. క్షమించగలిగిన తప్ప మీరు చేసింది. తప్పు చెయ్యాలన్న ఉద్దేశం మీకు లేకపోయినా మీ వల్ల తప్పు జరిగింది. పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి. ఏం జరిగిందో ఏంటో. ఏం జరిగినా కూడా అమరేంద్ర అన్నయ్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. సిస్టర్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. సార్ అమరేంద్ర గారు కళ్ళు తెరిచారు. అమరేంద్ర గారు ఎలా ఉంది? మీ అమ్మాయి బేబమ్మను పిలవమంటారా? అలాగే పిలుస్తాను. వాళ్ళు వచ్చాక మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వడం కానీ ఎక్కువ మాట్లాడడం కానీ చేయకూడదు. ఆయన స్ప్రోలోకి వచ్చారు. వాళ్ళ అమ్మాయిని రాయుడు శివానిని లోపలికి రమ్మంటున్నారు. పదండి లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం అమ్మా. లోపలికి వచ్చాక ఆయన చూసి ఎవరు ఏడవకూడదు, ఆయనతో ఎక్కువగా మాట్లాడకూడదు. ఏవో రెండు మూడు మాటలు మాట్లాడి అలా చూసి ఇలా వచ్చేయాలి. అలాగే డాక్టర్ గారు. పదండి. అన్నయ్య బేబమ్మతో పాటు రాయుడు శివానిని పిలిచాడేంటి? ప్రాణ స్నేహితుడైన చక్రపాణి గారిని పిలవలేదు? సొంత భావమరుదైన మిమ్మల్ని గాని మీ భార్యనైనా నన్ను గాని పిలవలేదు? శివానీని రాయుడిని పిలిచాడు ఎందుకో? అదే నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉంది నాన్న? బానే ఉంది కదా? మీకు బానే ఉంది కదా? అమరేంద్ర గారు, అమరేంద్ర గారు ఏమైంది సార్? మళ్ళీ స్ట్రోక్ వచ్చినట్టుంది.
దయచేసి మీరు బయటకు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ త్వరగా బయటకు వెళ్ళండి. సిస్టర్ ఇంజెక్షన్ ఇదిగోండి డాక్టర్. ఏంటి అప్పుడే వచ్చేశారు? అమరేంద్ర సార్కి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. ఏంటి రాయుడు, మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా? కంగారు పడకండి, లోపల డాక్టర్ గారు ఉన్నారు, చూస్తున్నారు.